వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ పేరుతో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను నిలిపివేయాలని పోలీసులు హెచ్చరించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా ప్రాంగణానికి భారీగా చేరుకుని పోలీసుల చర్యను గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ పేరుతో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను నిలిపివేయాలని పోలీసులు హెచ్చరించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా ప్రాంగణానికి భారీగా చేరుకుని పోలీసుల చర్యను గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ మాధవి. ఏపీలో పోలీసుల అరాచకం పరాకాష్ఠ చేరిపోయింది. నిబంధనలు పాటించకుండా పోలీసులు సొంత నిబంధనలు విధించుకోవడం పట్ల సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇప్పుడు కానీ చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి చోట కూడా జూద క్రీడలు యథేచ్ఛగా సాగుతామండి. ప్రధానంగా చూసుకుంటే ఏలూరు కానీ కృష్ణా జిల్లాలో కానీ ఏదో ఒక ప్రాంతంలో పేకాట, కోడి పందాలు అనేవి ప్రతిరోజు బహిరంగంగానే యథేచ్ఛగా నిర్వహిస్తా ఉంటారు. జూదర్లు వచ్చి జూద క్రీడలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని బహిరంగంగా తెలిసినప్పటికీ కూడా పోలీసులు అటువైపు చూసేందుకు కూడా సాహసించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సరే, అదొక అంశం అటు పక్కుంటే గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించుకోవడానికి కూడా అనుమతులు కావాలని చెప్పేసి అనుమతులు లేవనే పేరుతోటి కైకలూరు నియోజకవర్గంలోని దానగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ నే అక్కడ నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కైకలూరు మండలం దానగూడెం గ్రామంలో అక్కడ యువత అంబేద్కర్ పేరుతోటి అంబేద్కర్ వాలీబాల్ టోర్నమెంట్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అంబేద్కర్ టోర్నమెంట్ సందర్భంగా అంబేద్కర్ ఫోటోతో పాటు ఎన్టీఆర్ ఫోటో కూడా పాంప్లెట్ల పైన ముద్రించడం అనేది అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో పోలీసులు విసుగొల్పడంతో పోలీసులు దానగూడెం గ్రామం వెళ్లి అక్కడ టోర్నమెంట్ కోసం చేసుకున్న ఏర్పాట్లన్నీ తొలగించకపోతే కేసులు పెట్టి లోపలేస్తామని చెప్పి బెదిరించి వాటిని తీసేయించారు. దీనికి సంబంధించి ఏంటంటే టోర్నమెంట్లు నిర్వహించుకోవాలంటే పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కండిషన్ పెట్టారు. సో మీకు అయితే మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి అక్కడ క్రీడాకారులు కోరితే ముందు పంచాయతీ అనుమతి